నేను ఈ రోజున మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అడుగుతున్నా. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత గుండెదమ్ముగా నేను 2019 లో కూడా చెప్పలేదు. నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నాకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా దగ్గర అంత సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు. ఈ రోజు నేను చెప్తున్నాను, సంపూర్ణంగా మీరు నాకు అధికారం ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ వన్ రాష్ట్రంగా దేశంలోని తీర్చిదిద్దుతాను. నేను ఈ ఎన్నికల మట్టుకు మీకు చెప్తా ఉన్నాను, ఏ వ్యూహమైనా వేస్తాను నేను గెలవడానికి, ఏ వ్యూహమైనా సార్. గుండాగాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకొని రోడ్డు మీద ఉంటా. లేదు నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా, డిబేట్కి వస్తా. ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్లలోంచి లాక్కొచ్చి కోడు కొడతాం. పిచ్చి వాగులు వాగితే సగటు మనిషి మీద, మధ్యతరగతి మనిషి మీద, ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం. నేను ఈరోజు అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని, పిఠాపురం సమసాక్షిగా అడుగుతున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా అడుగుతున్నాను, దత్తాత్రేయుడి సాక్షిగా అడుగుతున్నాను, అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను, నాకు అధికార పీఠ ఇవ్వండి. నేను అడుగుతున్నాను ఈ రోజున, ఆర్థిస్తున్నాను, నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను, ఈ రోజున నేను సిద్ధపడున్నాను. మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకే భయాలు లేవు. ఏ గుండాగడైనా సరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడైనా సరే ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పోరాటాలకు సిద్ధంగా ఉన్నాను. నేను జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పారు కదా, ఈ కాకినాడ ఎమ్మెల్యేకి రేపు వెళ్తాం కదా, కాకినాడకి చెప్తాం రేపు పొద్దున్న. చాలా చాలా ఇంటర్నేషనల్ గురించి, గంజాయి ఏమేం చేస్తున్నాడు ఈ వ్యక్తి, అమిత్ షా దగ్గర, అమిత్ షా గారి దగ్గర రిపోర్ట్ ఉంది ఈయన దగ్గర, ఈయన గురించి నాకు తెలుసు. వైసీపీ నాయకుల మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. అందుకే ఆయన మనం వైజాగ్ వచ్చినప్పుడు మాట్లాడాడు ఆయన. అది మొన్నే మీరు చూశారు, గుండాలు గుండాలందరూ ఎంపీ బాజీని కొడుకుని తీసుకెళ్లిపోయారు ఇంట్లోకి వచ్చి. డీజీపీ గారు చెప్పుండొచ్చు పాపం చేసి చేశామని. మాకు తెలియదండి డీజీపీ గారు, మీరు కూడా మాకు ఏమి తెలియని అమాయకుల్లా అని మీరు మాట్లాడితే, డీజీపీ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడితే చాలా బాధేస్తుంది. మీరు ఐపీఎస్ చదువుకున్నారు సార్, మీరు మీరు కూడా తప్పులు జరుగుతూ ఉంటే మీరు కూడా అలా ఒత్తాస పలికితే ఎట్లాగా. జనసేన ప్రభుత్వం వస్తే చేయమని చెప్పండి ఇలాంటి వాళ్ళని. అసలు ఇంటి దాకా వస్తారు, ఇంటి దాకా వచ్చి అలాంటి చేస్తే అసలు గేట్లు దాటుతారా, మీరు ఎన్కౌంటర్ చేసి దొబ్బాలి ఇలాంటి అదవాళ్ళు. జనసేన రాగానే మేము బేసికలీ తిరిగి వి వాంట్ ఎంపవర్ పోలీస్, నిజాయితీ గల పోలీస్ అధికారులు మళ్ళీ తీసుకొచ్చి గులాంగిరి చేసే పోలీస్ అధికారులు కాకుండా నిజంగా ప్రజలకు నిలబడే నిజాయితీ పరులైన పోలీస్ అధికారులను ముందు పెట్టి ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని ముందస్తుగా బాగు చేస్తారు.